మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేష్ చంద్రశేఖర్ మండలి జైలు నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశాడు. జైల్లో తనకు రక్షణ లేదంటూ పేర్కొన్నాడు. మరో జైలుకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాడు. తనకు తన కుటుంబానికి చివరికి తన అడ్వకేట్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని లేఖలో పేర్కొన్నాడు. తన లేఖను అత్యవసర నోటీస్ గా పరిగణించాలని లెఫ్టినెంట్ గవర్నర్ ను కోరాడు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై చేసిన ఫిర్యాదులను స్టేట్మెంట్లను వెనక్కి తీసుకోవాలని లేదంటే జైల్లో ఉన్న తనకు ఆహారంలో విషం కలిపి చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు. మండలి జైల్లో రక్షణ లేదని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఆధీనంలో లేని మరో జైలుకు తనను తరలించాలని లేఖలో కోరాడు సుకేష్. ఇదే విషయంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, ఎట్లా చూడొచ్చు ఈ లేఖని, ఎలాంటి సమాచారం ఉంది? మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ నేరుగా లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ రాశారు. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆధీనంలో ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న జైల్లోనే ఆయన వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా వరుసగా లేఖలు రాస్తున్నారు. అందులో కొన్ని అనేక సంచలన విషయాలు వెల్లడిస్తూ వస్తున్నారు. సో ఈ పరిస్థితుల మధ్యలో ఆయనకు ప్రాణహాని ఉంది అనేటువంటి ఒక అనుమానం వచ్చింది. నేపథ్యంలో వెంటనే తనను ఇక్కడి జైలు నుంచి వేరొక జైలుకు మార్చాలని ఆయన లేఖ రాశారు. ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో లేనటువంటి ఇతర రాష్ట్రాల జైల్లోకి తనను తరలించాలని ఆయన లేఖలో వేడుకున్నారు. తనకు అందించేటువంటి ఆహారంలో విషం పెట్టి చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ చేస్తున్నారు. ప్రధానంగా సత్యేంద్ర జైన్ సత్యం అని వారి సుకేష్ చంద్రశేఖర్ మదర్ కు ఫోన్ చేసి ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాలని బెదిరించినట్లు చెప్తున్నారు. అలాగే ఆయన అడ్వకేట్ కూడా ఫోన్లు వస్తున్నాయని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తమపై చేసినటువంటి ఫిర్యాదులు కానీ వాటన్నిటిని వెనక్కి తీసుకోవాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారని, వారంతా బెదిరిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల నుంచి తన ప్రాణాలకు హాని ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే తనను ఈ ఢిల్లీ జైలు నుంచి వేరొక జైలుకు తరలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఆ విజ్ఞప్తి నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆయన రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి విషయాలపై వెరిఫై చేసి ఒకవేళ అవసరం ఉంటే దానికి తగినట్టుగా లెఫ్టినెంట్ గవర్నర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.